భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. దీంతో పుష్కర ఘాట్ నీట మునిగింది. కరెంటు స్తంభాలు సైతం నీట మునిగాయి. వరద నేపథ్యంలో రామాలయం వద్ద ఉన్న షాపులను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం గోదావరి నది నీటి మట్టం 52 అడుగులకు చేరింది. ఇక 53 అడుగుల వరకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ఎగువ నుంచి 13 లక్షల వరద నీరు గోదావరిలోకి చేరుతోంది. గోదావరి వరద ఉధృతికి సంబంధించి మరింత సమాచారం భద్రాచలం నుంచి మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతూ వస్తుంది. మరికొద్ది సేపట్లో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఈ పూర్తిగా పుష్కర ఘాట్ సంబంధించి స్థానాల గట్టు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు కరెంటు స్తంభాలు కూడా పూర్తిగా నీట మునిగాయి. గత 20 గంటల వ్యవధిలో మొత్తం 23 అడుగుల వరకు కూడా గోదావరి నీటి మట్టం పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి కూడా భారీగా వరద ఫ్లోటింగ్ వస్తున్న నేపథ్యంలో భద్రాచలం గోదావరి వద్ద కూడా గంట గంటకు గోదారమ్మ ఉధృతి కూడా పెరుగుతూ వస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా కాళేశ్వరం దగ్గర నుంచి కూడా ఎక్కువ 12 లక్షల క్యూసెక్ల వరకు నీరు అక్కడి నుంచి దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో ప్రస్తుతం 14 లక్షల క్యూసెక్ల నీరు భద్రాచలం వద్ద గోదావరికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 3 బ్యారేజీలు ప్రస్తుతం అక్కడ లక్ష్మీ సరస్వతి పార్వతి బ్యారేజీలు చూసుకుంటే లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి కూడా మొత్తం 16 టీఎంసీలు అక్కడ పూర్తి స్థాయిలో నిండడంతో కూడా 10 లక్షల క్యూసెక్ల నీటిని కూడా అక్కడ దిగువకు గోదావరిలోకి విడుదల చేశారు. అదేవిధంగా సరస్వతి బ్యారేజ్ సంబంధించి కూడా 10 టీఎంసీలు సంబంధించి పూర్తి స్థాయిలో నిండిన నేపథ్యంలో అక్కడ కూడా 3 లక్షల వరకు నీటిని కూడా దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రెండింటితో పాటుగా పార్వతి బ్యారేజీ కూడా పూర్తి స్థాయిలో నిండిందని చెప్పుకోవాలి. అది కూడా 8 టీఎంసీలు సంబంధించి దాటడంతో కూడా అక్కడ 2 లక్షల 50 వేల క్యూసెక్ను నీటిలో దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ 3 బ్యారేజీల నుంచి దాదాపుగా 12 లక్షల నీరు దిగువకు విడుదలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటుగా ఇటు ఎల్లంపల్లి కడం సీరంసార్ ప్రాజెక్టు నుంచి కూడా నీటిని దిగువకు కూడా గోదావరిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి ఫ్లోటింగ్ అనేది చాలా వరకు పెరుగుతుంది అని చెప్పుకోవాలి. ప్రాణహిత గోదావరి నుంచి కాళేశ్వరం మీదుగా కూడా ఇటు భద్రాచలంకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 13 లక్షల వరకు వరద ఫ్లోటింగ్ వస్తుందని కూడా సిడబ్ల్యూసీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కొద్ది సేపట్లో కూడా మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇటు వరద ఫ్లోటింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ లోతట్టు గ్రామాల ప్రజలను కూడా వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలం నుంచి చెర్ల ఈ సంబంధించి దుమ్ముగూడెం వాజేడు వెంకటపురం పోయే రూట్లు పూర్తిగా బ్లాక్ స్తంభించిపోయినాయని చెప్పాలి. దాదాపుగా మొత్తం ఉదయం నుంచి కూడా వాటికి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మిగతా దానికి సంబంధించి అన్ని ఇటు బూర్గంపాడు సంబంధించి ఏరియాలో కూడా అక్కడ కూడా గోదావరి ఫ్లోటింగ్ పెరిగిన నేపథ్యంలో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయి అతనికి మాత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మాత్రం గంట గంటకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా ఇది 56 అడుగుల వరకు కూడా చేరే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంత తీవ్రత తగ్గే అవకాశాలున్నాయని కూడా సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్ మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం.